ఎంఆర్పీఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణమాదిగ ఆదేశాల మేరకు దుర్గి మండల ఇన్ఛార్జ్ గడ్డిపర్తి శ్రీనివాసరావు మాదిగ అధ్యక్షతన గ్రామ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. పార్లమెంటు సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి మాదిగలు ఉపకులాలకు సామాజిక న్యాయం అందించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ గ్రామస్థాయి నుంచి నిర్మాణం చేపట్టి కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించాలన్నారు. ఈ కార్యక్రమంలో అందుగల మార్కు తదితరులు పాల్గొన్నారు. అడిగొప్పల గ్రామ అధ్యక్షునిగా రాయపాటి భిక్షం, మకుటూరు గ్రామ అధ్యక్షునిగా కుక్కుమూడి రత్నం, కంచరగుంట గ్రామ అధ్యక్షునిగా కొత్తపల్లి అమృతరావులను కమిటీలలో నియమించడం జరిగింది. పల్స్ పోలియో కార్యక్రమం రెండవ రౌండ్ మనం చేస్తున్నాము. ఇది మన దుర్గి గ్రామంలో మొదటి రెండవ విడత కింద ఈరోజు మనము పల్స్ పోలియో కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈ జాతీయ ప్రోగ్రాంకి మన మొత్తం దుర్గి మండలం అందరికీ కూడా నిన్న మరియు ఇతర ప్రతి ఊర్లో కూడా మనము అనౌన్సింగ్ మైక్ అనౌన్స్మెంట్ ఇచ్చాము. సో ఈరోజు మనకి ఇక్కడ వచ్చినటువంటి పిల్లలే కాకుండా ఇంకా ఈ ఊర్లో రాని పిల్లలకి రేపు ఎల్లుండి కూడా మనం పల్స్ పోలియో కార్యక్రమం రెండో రోజు అంటే హౌస్ టు హౌస్, మూడో రోజు కూడా హౌస్ టు హౌస్ కింద రాని పిల్లలకు కూడా తప్పకుండా ఈ పల్స్ పోలియో చుక్కలు ఇస్తాము, పోలియో చుక్కలు ఇస్తాము. ఈ వ్యాధి పోలియో చుక్కలు ఎందుకు ఇస్తున్నాము అంటే ఈ వ్యాధి వల్ల ఎటువంటి వారు కూడా ఏ బిడ్డ కూడా భవిష్యత్తులో అంగవిహీనులు అంటే వైకల్యం రాకుండా కాపాడడాని కోసం అని చెప్పి మనం ఈ పోలియో చుక్కలు ఇస్తున్నాము. అయితే ఈ వ్యాధి రాకుండా మనం కాపాడుకోవడానికి ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా వాళ్ళ తల్లిదండ్రులే కాదు ఇంకా వాళ్ళ పెద్దవాళ్ళు కూడా దీన్ని ఆలోచించి ఇది మొదటి విడత మేము తీసుకున్నాము పోలియో చుక్కలు అనుకోకుండా రెండవ విడత కూడా తప్పనిసరిగా ఈ రోజు మనం ఇస్తున్నాము. ఈ గ్రామంలోనే కాదు మన దేశం అంతటా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీన్ని పల్స్ పోలియో అంటున్నాము. ఒకే రోజు ఒకే సమయం అని కంటే మొత్తం అంత దేశం అంతటా ఈ రోజు మనం పోలియో చుక్కలు ఇస్తున్నాం కాబట్టి దీన్ని పల్స్ పోలియో అంటున్నాము. దానికని మనం పల్స్ పోలియో అని ఈ ప్రోగ్రామ్ పేరు పెట్టారు. కాబట్టి దయచేసి ఈ ఈ గ్రామంలోని వారందరూ కూడా దుర్గి గ్రామమే కాకుండా దుర్గి మండలంలో ఉన్నటువంటి అన్ని విలేజెస్ అన్ని గ్రామాల వాళ్ళు కూడా తమ తమ బూతుల్లో అంటే ప్రతి గ్రామంలో కూడా బూత్ పెట్టాము అంటే పల్స్ పోలియో బూత్ పెట్టి ఉన్నాము. మా స్టాఫ్ తర్వాత అంగన్వాడీ టీచర్స్ ఆశా వర్కర్స్ అందరు కూడా సమన్వయంగా పనిచేయడానికి ఇష్టపడుతున్నారు చేస్తారు. ఏది ప్రాబ్లం లేకుండా దయచేసి మీరందరు కూడా పోలియో చుక్కలు వేయించుకొని బిడ్డల్ని ఆరోగ్యవంతంగా ఎటువంటి పోలియో వ్యాధి అనేది వాళ్ళకి రాకుండా ముందుగానే జాగ్రత్త పడవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ రోజు అంతా నలుగురు మెంబర్స్ చొప్పున అన్ని బూతుల్లో కూడా 7 గంటలకే కార్యక్రమం మొదలు చేశాము. సాయంత్రం 6 వరకు కూడా ఈ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ గుర్తించుకొని ఈ ప్రోగ్రామ్ ని అందరు అటెండ్ అయ్యి వాళ్ళ బిడ్డల్ని ఎవరిని కూడా విడిచిపెట్టకుండా ప్రతి చిన్న బిడ్డకు కూడా వ్యాక్సిన్ వేయించి మన దుర్గి గ్రామాన్నే కాదు మన దుర్గి మండలమే కాదు మన భారతదేశం యావత్తు కూడా ఈ కేసు ఇంకెప్పుడు ఈ వైల్డ్ పోలియో కేసు అనేది రాకుండా మన బిడ్డల్ని కాపాడుకొని ఆరోగ్యవంతంగా చూసుకుందాం. ఈ యొక్క వ్యాక్సిన్ ఇచ్చేది ఎవరికి అంటే అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల వరకు పుట్టిన అంటే బిడ్డ ఆ వయసు వరకు మాత్రమే ఈ వ్యాక్సిన్ ఇస్తామంటే ఈ చుక్కలు ఇస్తాము. ఇది 2 చుక్కలు మాత్రమే ఇస్తామండి. ఈ 2 చుక్కల వల్ల ఎటువంటి హాని ఉండదు, బిడ్డకి ఎటువంటి ప్రమాదము ఉండదు, దీనివల్ల ఎటువంటి జ్వరం వస్తుందనో లేకపోతే ఏమి కాదు. ఇది ఓన్లీ నోట్లో 2 చుక్కలు వేయించుకోవడం చల్లగా ఉంటాయి, ఎటువంటి చేదు కానీ ఏమి ఉండదు. మందు కూడా చాలా చక్కగా బిడ్డలకి చక్కగా మింగడానికి కూడా భయంకరంగా కాకుండా హాయిగా ప్రజెంట్ గా వాళ్ళు తిందా మింగడానికి కూడా బాగుంటది. కాబట్టి దయచేసి ఈ ప్రోగ్రామ్ ని అందరు కూడా విజయవంతంగా చేస్తారని కోరుకుంటూ నాకు మన దుర్గి పిహెచ్సిలో 16 బూతులు ఉన్నాయండి. 16 బూతులకు గాను ఒక్కొక్క బూత్ కి 4 చొప్పున పనిచేస్తున్నారు. 16 నాలుగుల
64 ప్లస్ మొబైల్ టీమ్ ఒకటి ఉందండి. మొబైల్ టీమ్ లో కూడా ఒక నలుగురు ఉన్నారు. మొబైల్ టీమ్ అంటే వాళ్ళు మనకి కాల్వ కట్ట, పల్లెతోపు, తర్వాత మనకి అక్కడ నిదానంపాడు దగ్గర ఒక లెదర్ పార్క్ అని ఉంది. నిదానంపాడు ఎంటర్ అయ్యేటప్పుడు మొదట్లో లెదర్ పార్క్ అని ఉంది. ఈ మూడు కూడా హై రిస్క్ సైట్ల కింద మన దుర్గి మండలం గుర్తించింది. ఈ మూడు హై రిస్క్ సైట్లలో కూడా ఎవరైనా బిడ్డలు ఉంటే వేయడానికి ఈ మొబైల్ టీమ్ వాళ్ళు సపరేట్ గా మేము దానికి కూడా ఒక ఆటో ప్రొవైడ్ చేశాము. ఆ ఆటోలో వెళ్లి ఈ మూడు ప్రాంతాలు పల్లెతోపు, దుర్గి, కాల్వకట్ట అడిగొప్పుల ముందు వస్తుంది. కాల్వకట్ట లెదర్ పార్క్ కూడా అడిగొప్పులకు నిదానం పాడు వెళ్లే రోడ్ లో మొదట్లో లెదర్ పార్క్ ఉంటుంది. ఈ మూడు ప్రాంతాల్లో కూడా వేయడానికి మొబైల్ టీమ్ అరేంజ్ చేశాము. కాబట్టి దయచేసి మన మండలంలో మొత్తము ఈ పిల్లల సంఖ్య అంటే అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల లోపు వాళ్ళందరూ మొత్తం ఎంతమంది అంటే 2471 చిల్డ్రన్ ఉన్నారు. ఇంతమంది పిల్లలకి కూడా వీలే కాకుండా మన ఊరికి ఎవరైనా సరే ఏదో ఒక పెద్ద అంటే చూడడానికో లేకపోతే ఇదేదైనా అంటే విజిట్ చేయడానికి ఎవరైనా వస్తే వాళ్ళని కూడా వేస్తాము, ఎవరు వచ్చినా వేస్తాము. తర్వాత బస్ స్టాండ్ లో కూడా ఒక బూత్ పెట్టామండి. తర్వాత ఆ బస్ స్టాండ్ సెక్షన్ లో ఉన్నటువంటి ఆ బూత్ లో ఎవరైతే బస్సులు వచ్చేటప్పుడు పోయేటప్పుడు అందులో ఉన్నటువంటి పిల్లలు 5 సంవత్సరాలు లోపు పిల్లలకు కూడా 2 డ్రాప్స్ చొప్పున పోలియో చుక్కలు ఇవ్వబడతాయి. కాబట్టి ఆ బస్ స్టాండ్ కి ఉన్నటువంటి బస్ స్టాండ్ లో కూడా ఒక సెంటర్ ఉంది. కాబట్టి బస్ స్టాండ్ లో ఉన్నటువంటి ఆ సెంటర్ ని కూడా బస్సులో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ 2471 చిల్డ్రనే కాకుండా ఇంకా మనకి అనేక మంది పిల్లలు కూడా మనకి యాడ్ అవుతారు. సో ఈ ప్రోగ్రామ్ ని మేము అంత పటిష్టంగా చేయడానికి ఏది ఎక్కడ వదలకుండా అన్ని చోట్ల కూడా మా బృందం వాళ్ళు ఈ రోజు 7 గంటల ఉదయము సాయంత్రం 6 గంటల వరకు మీకు అందుబాటులో ఉంటారు. కాబట్టి మీరందరు కూడా ఈ ప్రోగ్రామ్ ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తలనాడు టీవీ మళ్ళీ టీవీ వాళ్ళకి మరి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తాను. మన దుర్గి గ్రామంలో ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమాన్ని 2 విడత నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మన హాస్పిటల్ పరిధిలో మొత్తం మండలంలో 16 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. 16 సెంటర్లు కాదు, దుర్గిలో 4 సెంటర్లు 4 బూతుల దగ్గర ఈ పల్స్ పోలియో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి 4 బూతుల దగ్గరికి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ప్రజలు 5 సంవత్సరాలు పిల్లలందరికీ తీసుకొచ్చి ఈ పల్స్ పోలియో వేయించుకొని మరి మీ పిల్లలకి పోలియో రాకుండా కాపాడుకోవాలని మరి మా సిబ్బందికి సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర